హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది టీ, కాఫీ, గుట్కా, పాన్లు నమలటం ఎక్కువైపోయింది. దీంతో దంతాలు పచ్చగా గారపట్టడం, దీని ద్వారా దంతాలు, చిగుళ్ళు అనారోగ్యానికి గురవటం కూడా జరుగుతుంది. అయితే ప్రతిరోజు బ్రష్ చేసుకుంటున్న ఈ పచ్చని గార మాత్రం తొలగిపోవట్లేదు. ఇలా పచ్చగా మారిన దంతాలను ఇంకా ఇతర దంత సమస్యలను తొలగించుకోవటానికి ఈరోజు మనం ఒక మంచి టిప్ గురించి తెలుసుకుందాం. మరి ఆ రెమెడీ ఏంటో పూర్తిగా చూసే ముందు, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సింది పసుపు, అలాగే ఉప్పు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెమెడీ తయారీ కోసం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఈ బౌల్లో ఒక అర స్పూన్ పసుపుని తీసుకోండి. పసుపు అనేది ఇది మన దంతాలపై ఉండే బ్యాక్టీరియాను అంతం చేయటానికి, అలాగే నోటి దుర్వాసనను తగ్గించుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది ఉప్పు. మనం కిచెన్లో యూజ్ చేసే ఉప్పుని ఇందులో ఒక అర స్పూన్ కలపండి. ఫ్రెండ్స్, కొంతమంది మాట్లాడుతున్నా నవ్వుతున్నా నోరు వాసన వస్తూ ఉంటుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా, పళ్ళు తెల్లగా తలతల్లాడుతూ ఉండాలన్నా, నోటు నుండి దుర్వాసన రాకుండా ఉండాలన్నా మన వంటింట్లో ఉండే ఈ ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఉప్పు అనేది నోటిలో ఉండే బ్యాక్టీరియాను చంపి మన చిగుళ్ళు దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా నోటి దుర్వాసనతో బాధపడే వారు ఇప్పుడు ఇందులో కలపవలసింది బేకింగ్ సోడా. మీరు ఒక చిటికెడు లేక 1/2 స్పూన్ బేకింగ్ సోడాను ఇందులో కలపండి. ఇలా మనం ఉప్పు, బేకింగ్ సోడా, పసుపుని బాగా కలిపి దీన్ని ఒక పళ్ళ పొడిలాగా కూడా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని మీరు దంత మంజన్ వాడినట్లు ప్రతిరోజు వాడుకోవచ్చు. లేకపోతే మీరు దీనిలో నీటిని కలిపి ఒక పేస్ట్ లాగా అయినా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, బేకింగ్ సోడా మన పళ్ళను శుభ్రం చేయటం మాత్రమే కాకుండా మన దంతాలపై ఉండే మురికిని కూడా తొలగిస్తుంది. కాబట్టి మీరు ఈ పేస్ట్తో బ్రష్ చేసుకుంటే 2 నిమిషాల్లోని మీ దంతాల్లో వచ్చే తెల్లదనాన్ని మీరే గమనిస్తారు. కాబట్టి దంతాలపై గారను తొలగించుకోవాలి అనుకునేవారు, అలాగే నోటిలోని బ్యాక్టీరియాను కూడా అంతం చేయాలనుకునేవారు, ముఖ్యంగా నోటి దుర్వాసన కూడా తగ్గించుకోవాలనుకునేవారు ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ టిప్ని వారానికి 3-4 సార్లు ట్రై చేసినా చాలు, మీ దంతాలపై ఉండే గారు తొలగిపోయి మీ దంతాలు తెల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.